ఎంతో మంది ప్రముఖ నటీ నటులు, నరేష్ గారు, ఆమిని గారు, లక్ష్మీ మంచు గారు అండ్ ఎంతో మంది ప్రామిసింగ్ హీరోలు అండ్ హీరోయిన్స్ అందరూ కూడా కలిసి మన ముందుకు చందమామ కథలతో కనిపించనున్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రవీణ్ సార్. నేను ఐ మీన్ సెంథిల్ గారి దగ్గర మానేసిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ కోసం తిరుగుతుండే, సో తను నా వర్క్ నచ్చి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా కోఆపరేట్ చేశారు. ఐ మీన్ లైక్ సెట్లో కొంచెం లైటింగ్ దానికి లేట్ అయినా సరే, సో బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ గుడ్. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ఫ్రమ్ లక్ష్మీ మ్యామ్ టు అమిత, రిచా, శౌర్య, అభిజిత్, చైతన్య, నరేష్ సార్, ఎవ్రీ వన్. ప్రోమో కట్ చేసినటువంటి టెక్నీషియన్ భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బేసిక్గా మూవీకి కాన్సెప్ట్ చెప్తే చాలా ఈజీ టు క్యారీ, ఆడియన్స్ మైండ్ సెట్ ఈ సినిమా ఈ మూడ్లో ఉండిద్ది అనేది చెప్తే చాలా అడ్వాంటేజ్. ఈ సినిమాకి మాత్రం చాలా టాస్క్, 8 స్టోరీస్, 12 లైవ్స్, ఆ ఇంటర్కనెక్ట్ చెప్పడం అన్నది 2 మినిట్స్లో చెప్పడం అన్నది కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే డైరెక్టరు 2.5 గంటలకి స్లాట్ ఉండిద్ది చెప్పడానికి, 2 మినిట్స్లో చెప్పడానికి మాత్రం నాకు చాలా టఫ్ జాబ్ అయింది. థ్యాంక్ యూ భాస్కర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. మిస్టర్ సివి రావు గారు, టెక్నికల్ హెడ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్, వారి సపోర్ట్ కూడా చాలా ఇమెన్స్గా ఉందండి ఈ ప్రాజెక్ట్లో. పైనమే ఈ పాటలో 7 కథలు వస్తాయండి, వినటానికి ఒకే పాట. ఎండమావిలో గాలం వేసే ఒక అమ్మాయి, ఆ గాలానికి నేను ఎరనవుతాననే ఒక అబ్బాయి కథ. వీళ్ళిద్దరిది, అభిజిత్ది. కలలు కరిగి వెతలు పెరిగి దిగులు పడి నిలిచి గెలిచే ఓ పసి మనసు కథ లక్ష్మి గారిది. తరిగే మమతలకి తిరిగి కలిసే ఒలపులకి నడుమ ఊగిసలాడే 2 మనసుల కథ నరేష్ గారిది, ఆమెని గారిది. రంభా ఓరోసి మేనకలనైనా 2 నిమిషాల్లో లేపుకెళ్తాననే కథ శౌర్యది. నిలువ నీడకాయ ఆశపడి ఆరాటపడే ఓ నిండు మనిషి కథ కృష్ణేశ్వరరావు గారిది. ఎక్కడున్నారు కనపడలేదు, కృష్ణేశ్వరరావు గారిది. పేగు బంధానికి విధి రాతలకి నడుమ పరుగులు తీసే ఓ కవి కథ కిషోర్ గారిది. వెనక్కి తిరిగి చూస్తే వదిలే ప్రసక్తి లేదని దొర్లిపడే కథ చైతన్య కృష్ణది. బాబోయ్ వాట్ ఎన్ ఇంట్రొడక్షన్. జాగ్రత్తగా వింటే సినిమా కథ చెప్పేశాడు ఈయన, మొత్తం సినిమా కథ చెప్పేశాడు. అర్థం కాకుండా చెప్పాను అనుకుంటున్నాను. ఓ ప్రవీణ్ గారు, మీరు ఎఫెక్షన్తో ఎన్ని పట్టుకున్నారేమో అనుకున్నాను, చెప్పకు చెప్పకు అని అంటున్నారా? ఇన్ని కథల్లో ఇంకొక కథ మిగిలిపోయిందండి, కళ్యాణ గడేలకై యజ్ఞ యాగాలు చేసి ఎదురు చూసే కథ కృష్ణుడు గారిది. ఈ పైనమే సాంగ్లో 7 కథలు వస్తే ఆయన కోసం ఓ కథకి, ఆయన కథకి ఓ పాటే ఉందండి, ఆ తర్వాత చెప్తారు. అండ్ పైనమే ట్యూన్ నాకు ఇచ్చినప్పుడు మిక్కీ జే మేయర్ గారు, ప్రవీణ్ గారు నాకు ఒక 4 డేస్ టైం ఇచ్చారండి. 4 డేస్లో అయితే చాలు అని చెప్పేసి నాకు రాయడానికి కరెక్ట్గా 1.5 గంటలు పట్టిందండి. దానికి కారణం నేను స్క్రిప్ట్ చదివి ఉన్నాను అప్పటికే, నాకు ఎంత నచ్చితే 1.5 గంటలు అయిపోయిందంటే రొటీన్లో వచ్చేటప్పుడు నాకు పాట ఇచ్చి మిక్కీ జే మేయర్ గారు ఫోన్ చేసేవాళ్ళు 10 రోజుల తర్వాత పాట అయిందని, ప్రవీణ్ గారు చేసేవాళ్ళు అవ్వలేదనేవాడిని. ఇది మాత్రం నాకు 1.5 గంటలు పట్టింది, అది నచ్చింది, ఇది అంతకీ 3 ఇంతలు నచ్చింది. కృతజ్ఞతలు తెలపనండి నేను ఈ సినిమాలో రాసినందుకు అవకాశం ఇచ్చినందుకు. LBW నాకు మొదటిగా అవకాశం ఇచ్చి తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా అని రాస్తే దాన్ని ఓకే చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రవీణ్ గారికి. ఎందుకంటే నాకు ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా ప్రతి పాటలు దానివల్లే వచ్చాయి, ఆ పాట వల్లే వచ్చాయి. అందుకు క్యా బోలతో మేరా క్యారెక్టర్ అష్రఫ్ హై దేఖా నా తుమ్లా జబర్దస్త్ బనా హమారే డైరెక్టర్ సాహబ్ బహుత్ జబర్దస్త్ బనా హై ఔర్ ये मूवी के बारे में क्या बोलना, आप एकदम माशाल्लाह बहुत खूबसूरत बना है और इंशाल्लाह बहुत अच्छा करेगा मूवी. थैंक यू सो मच. अंदर तपकड़ा मूवी चूँगी, रिलीज डेट तुंदर अनौंस इवाले, सो प्लीज कम एंड वॉच इट इन थिएटर्स. थैंक यू अम्मय्या. तेलुगु तप्पिते अन्नी भाषल्लो चाला चक्कगा मात्लाडानु चप्पट्लु. अंदरिकी नमस्कारम. आई एम वेरी वेरी हैप्पी टू बी पार्ट ऑफ दिस फिल्म. वी आर गेटिंग मोर रिस्पॉन्स देन आई वाज thinking we'll get, so I'm very happy.
And I want to thank Praveen sir once again and Chani sir for giving me this opportunity. It was lovely working with all of you, all my colleagues. I'm so happy I got to work with Senior Naresh Garu once again, Lakshmi Manchu Garu, and Abhijit and all of you, Isha, everyone. So thank you so much. Thank you for coming. How can I forget to mention Mikiji Garu? Thank you so much for composing such a nice music for all of us. And music is really awesome. Thank you. Yeah, of course. Sorry, Mickey, for not mentioning. You're the hero of this event here. And you've given wonderful music. Thank you so much. Chala chala dhanyavadalu. Telugulo kuda cheptunnanu. Mickey sir, I'm a huge fan. My melodies ante naaku chala ishtam. And ikkada vachina peddalandarki manaspoorthiga thanks cheptunnanu. Nenu em cheppal anukuntunnano anni Shilpa cheppesindi. So I have nothing to talk, but I'm feeling very blessed and very lucky to be part of this team. And Mickey sir, I'm a huge fan of your music, and you have a beautiful magic and which spreads joy all over. I really loved all the songs. And thank you Praveen sir for giving me this opportunity. Thank you Chanakya sir. Thank you everyone. Prati oka jeevitham o chandamama kada endukante chandamamaki matsu untundi prati jeevithamlo edo oka matsu untundi kabatti ఆ మచ్చలన్నింటినీ దండగా గుచ్చి విచ్చుకున్న పువ్వులాగా తెర మీద ఆవిష్కరించారు ప్రవీణ్ గారు ఈ సినిమాని. ఎన్ని పాటలు రాసినా లేక పాటలో ఎన్ని గొప్ప వాక్యాలు రాసినా ఒక్కో వాక్యం నేను రచయితని అన్న నమ్మకం ఆ రచయితకు కలిగిస్తూ ఉంటుంది. అలాంటి వాక్యం ఈ పాటలో నటించే జగంలో నీ పాత్ర తెలుసుకో అని రాయగలగడం. జగన్ నాటక సూత్రధారి అని భగవంతుడు అంటారు. ఆయన రచించిన ఆ నాటకంలో మనందరం పాత్రధారులం కాబట్టి జగం మొత్తం నటిస్తూ ఉంటుంది కాబట్టి ఈ నటించే ప్రపంచంలో నీ పాత్ర ఏంటో తెలుసుకుంటే అది ప్రతి నాయకుడు పాత్ర, నాయకుడు పాత్ర, హాస్య పాత్ర తెలుసుకుంటే ఆ పాత్రను కనుక సరిగ్గా తెలుసుకుంటే మనం ఈ నాటకాన్ని విజయవంతంగా పూర్తి చేయగలం, వేరే వేదిక మీదకి మళ్ళీ మారగలం. ఆ నటించే జగంలో నీ పాత్ర తెలుసుకో అన్న వాక్యం నాకు చాలా సంతృప్తినిచ్చింది. అలాంటి నేపథ్యం ఉన్న కథ నాకు అందించినందుకు ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు. ఇంకా చెప్పేదేముంది, మిక్కీ గారి మాధుర్యం అయిన బాణికి ఆ మాత్రం పదాలు కుదరడం అనేది పరిపాటిగా అయిపోయింది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇలాంటి ఎన్నో మంచి అవకాశాలు నాకు మిక్కీ గారి ద్వారా లభించినాయి. అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. ఐ థ్యాంక్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఫర్ ఆఫరింగ్ మీ దిస్ రోల్. Thank you so much, and also Chanakya Garu, and I really thank Chetu as well because he has supported me a lot. This is my first movie, so each and every shot mundu he used to tell Shyam ila chey manam ila chesthe baaguntunda ani. He used to made me make me free anamata in front of the camera, so I'm really missing him. And sir so Mickey J, Mayor, I'm really a fan of you. I love the songs of Kutta Bangar Lokam, so I'm very happy that you are part of this movie, and thank you so much. మ్యూజిక్ లేబుల్ ద్వారా చందమామ కథలు ఆడియోని ముందుగా ఐట్యూన్స్ ద్వారా లాంచ్ చేస్తున్నారు. సో లాంచ్ చేయవలసిందిగా స్టేజ్ పై ఉన్న పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ లక్ష్మి గారు, నరేష్ గారు, మిక్కీ గారు అండ్ ఆల్ ఆర్ హీరో హీరోయిన్స్ టు ప్లీజ్ జాయిన్ ఫర్ ది లాంచ్. చందమామ కథలు వారి
I would like to talk about the album first, the technicians who have worked for the album. The lyricists are Vanamali, Anand Sriram, and Krishna Chinni. And there are four songs in the album, and the singers are, the title song has been sung by Kalyani. She has a wonderful voice. She is a singer who sang Aradukul Untada. And Payaname song is sung by Vijay Prakash. It's my first song with him, and I'm very happy that I could get an opportunity to work with him. The third song, Devuda, is sung by Anil. He has a very strong voice, and he sang the lines in Sita Mava Kitlo title song, the male voice, that is. And the last song is sung by Sanam Puri. He's from Bombay, and he's an upcoming artist. And Shweta Pandit. So these are the basic songs of the movie. And now I'd like to talk about Praveen, the director. So this whole movie, I think, it's the brainchild of Praveen, and the way he has written each story and how they travel with each other, I think it's really a difficult job to think something like this and execute it so well. So Praveen is the man of the day, I should say. His ideas are really brilliant, and I'm just praying to God that this movie will be a big success, so all his hard work will pay off. And everyone who have acted in the movie, it's a combined effort of everyone. It's the music especially. It's I didn't make something to, you know, think that this should be top of the chart or it should be a hit song, or I didn't really go with that mind frame. It's the music is just something that supports the film, and sometimes some songs don't need to be super hits. If they just support the movie, I think that's the job of the composer to give a base to the movie, and the music has to support the movie and not overtake the movie. So I'm really glad that I got this opportunity to do some different kind of background score. And I think the movie, when it releases, people are going to love the movie. And I hope that God will bless us with success. Andru bagunnara? Antena inka bagunnara? Superb. Chandamama kathalu. Idi first nunchi akka cheptunnaru, and director is a good friend. Ee madhye movie dwara inka baa close ayyam. And his first film. చూసినప్పుడు నాకు తెలిసింది ఇస్ అ వెరీ డిఫరెంట్ అండ్ ఇన్నోవేటివ్ డైరెక్టర్ అని. అండ్ ఈ ఫిలిం బాగా డిఫరెంట్ ఫిలిం, బట్ ఎ కమర్షియల్ ఫిలిం అనమాట. సో హీ బ్లెండెడ్ ఇట్ రియలీ వెల్ విత్ ద సీన్స్ అవన్నీ చెప్పినప్పుడు. అండ్ ట్రైలర్ చూశాను, ట్రైలర్ కూడా మీరు చూసుంటారు, అదిరిపోయింది. అండ్ మా అక్క సిగరెట్ తాగడం షాక్ అయిపోయాను నేను ఫస్ట్. బాబాయ్ ఫిలిం ఇట్లు వెళ్ళిపోయాయి అనమాట నాకు. ఓకే డాడీ దగ్గర ఉంది మ్యామ్, అక్కడికి వెళ్ళా కొట్టుది సీను, అరే చదివాను. అండ్ డైరెక్టర్ గారు ఏంటండి మరి అది పర్వాలేదు కలామా తెలి కోసం అంతే. చిన్న ఎడిట్ రూమ్లో ఒక చిన్న కాన్వర్జేషన్ అయింది నాకు ధర్మేంద్రకి భాస్కర్కి. ఫస్ట్ హాఫ్ చూశాక మీరు పారిపోవాలండి, ఎందుకంటే ఫ్యామిలీ చంపడానికి వస్తారు మిమ్మల్ని. సెకండ్ హాఫ్ చూశాక బా చేసావయ్యా అంటారు. అయితే ఎలాగైనా సెకండ్ హాఫ్ చూసేంత వరకు ఆయన కూర్చొని పెట్టాలన్నమాట థియేటర్లో. ఓకే ఐల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ ఈ టీమ్ డెఫినెట్గా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది దేవుడి దేవల్ల అండ్ మీ ఆశస్సులతో. అండ్ మళ్ళీ ఇంతకంటే పెద్ద ఫంక్షన్ సక్సెస్ మీట్కి వస్తాను, అండ్ అప్పుడు ఫుల్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద బ్రిలియంట్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సాధారణంగా మెన్ బీయింగ్ మెన్, కొంతమంది అమ్మాయిలు కలిసినప్పుడు నేనన్నా ఒక 20 ఏళ్ళు ముందు లేట్కి పుట్టింటే బాగుండేది, అమ్మాయి అన్న కొంచెం ఒక 20 ఏళ్ళు లేట్కి పుట్టింటే బాగుండేది అని. ప్రవీణ్ చూస్తే ఎలా అనిపించింది నాకు? ఐ విష్ as born 20 years later to work more films with him. Wonderful, such a lovely experience, fantastic. That's all I can say about him. I mean, what else I can say, right? And you know, Mickey J. Mayer, I have to say something about him, because nenu pedda Ilaraja fan. Nenu na first innings lo Ilaraja garu eppudu chestanu wait chesevanni, Kokila dwara na dream ayindi. And second innings lo
ది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ హిస్ ఆల్వేస్ డ్రీమింగ్ ఆఫ్ హిస్ మిక్కీ జెమేయర్ ఒక లీడ్ రోల్ చేసి డూయింగ్ అ వండర్ఫుల్ ఫిల్మ్ విత్ హిమ్ ఇట్స్ బ్యూటిఫుల్ ది ఎంటైర్ టెక్నీషియన్స్ ఆర్ ఫోటోగ్రాఫర్ ఎడిటర్ ఎవ్రీబడి ఐ మీన్ లైక్ అండ్ ఎస్పెషలీ లేడీ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆల్ ద లేడీస్ బ్యూటిఫుల్ లేడీస్ హియర్ గైస్ ఎక్సలెంట్ వండర్ఫుల్ జాబ్ ఇంకా అదంతకంటే నేను చెప్పదలుచుకోలేదు హ్యాపీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఈ ప్రమోషన్ గురించి ఐ వాంట్ టు సే వన్ వర్డ్ నేను అంత బాగా సిగరెట్ కాలుస్తున్నట్టు అంత బాగా మందు తాగుతున్నట్టు వాళ్ళు సీజీలో ఎన్ని గిమిక్స్ చేశారో బాబాయ్ మా నాన్నకు చూపించలేదు నేను ఇంకా ఆయన లైవ్లో చూసి ఇలాగే ఇలాగే ఇరుక్కుంటాను నేను ఆయన దగ్గర